Hi, welcome to Yo-Yo Cinetakis. టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో యువ సామ్రాట్ నాగార్జున పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అక్కినేని అభిమానులు తమ అభిమాన హీరోకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదేవిధంగా మరోపక్క తారలు కూడా కింగ్ నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుండగా, తాను నటిస్తున్న లేటెస్ట్ చిత్రం వైల్డ్ డాగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ వదిలారు. ఈ పోస్టర్ చాలా ఆసక్తికరంగాను అలాగే ఊహించని విధంగా ఉందని చెప్పాలి. అహిసార్ సాల్మాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఒక ఎన్ఐఏ ఆఫీసర్గా కనిపించనున్నారు. అందుకు రిలేటెడ్ గా విడుదల చేసిన ఈ పోస్టర్ మంచి ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. ఇప్పటికే 70% మంది షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించి, మొత్తానికి మాత్రం కింగ్ నాగ్ అభిమానులకు ఈ పోస్టర్ మంచి జోష్ ఇచ్చిందని చెప్పాలి. మన్మధుడు 2 తర్వాత నాగార్జున సోలో హీరోగా సినిమాను అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం ఆయన బ్రహ్మాస్త్ర అనే బాలీవుడ్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే నాగార్జున హీరోగా నెక్స్ట్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు కింగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. టాలీవుడ్ లో ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోల్లో నాగార్జున ముందు వరుసలో ఉంటారు. కమర్షియల్, ఆధ్యాత్మిక సినిమాలతో పాటు గగనం, ఊపిరి వంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేశారు ఆయన. ఇప్పుడు అలాంటి మరో సినిమాతో వస్తున్నారు కింగ్. ఈ చిత్రంలో దియా మీర్జా ఫీమేల్ లీడ్ గా నటిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. అంతా కొత్త వాళ్లతో ఈ సినిమా చేస్తున్నట్టు నాగార్జున ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ సినిమా మేకింగ్ కూడా కొత్తగా ఉంటుందని అన్నారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.